హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఇది ఈ సండే డబుల్ ఎడర్లో రెండవ కాంటెస్ట్ అనేది ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ని బాగా ఇంపాక్ట్ చేసే ఒక మ్యాచ్. మిడ్ టేబుల్ క్లాష్ అనుకోండి, ఏ పొజిషన్ అవన్నీ పక్కన పెట్టండి, బట్ దిస్ క్లాష్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ మ్యాచ్ గురించి ఎస్ఆర్హెచ్ పైన ఉన్నవాళ్ళు, చెన్నై కింద ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందని. ఎందుకు అనే దాని గురించి మనం అన్ని రకాలుగా కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పాక్లో ఈ మ్యాచ్లో చెన్నై ఖచ్చితంగా గెలుద్దాం అనే ఒక కసి మీద ఉంటారు. దానికి కారణం ఏంటంటే లాస్ట్ గేమ్ వాళ్ళు లక్నో సూపర్ జాయింట్స్తో ఓడిపోయిన విధానం. 210 కొట్టి వాళ్ళు ఏ విధంగా అయితే మ్యాచ్ని కన్సీడ్ చేశారు టు మార్కస్ చానిస్ బ్రిలియన్స్ ఆఫ్ కోర్స్, అది బాగా వాళ్ళని ఇబ్బంది గురి చేసి ఉంటుంది. ఎందుకంటే ఒక 3 వరుసబెట్టి హోమ్ మ్యాచ్ స్ట్రీక్లో చెన్నై హోమ్ మ్యాచ్ స్ట్రీక్ని గెలిచేసి ప్లే ఆఫ్స్ని ఓకే చేసుకుందాం అనుకునే లోపల కుదరదు అన్నాడు స్టానిస్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా వచ్చి మాతో కాదు అంటే కనుక దే విల్ బి లాట్ ఆఫ్ ట్రబుల్ చెన్నై. అండ్ ఇప్పుడు అఫ్కోర్స్ 4-4 వాళ్ళకి ఏమీ మరీ అంత ట్రబుల్ ఏం లేదు, బట్ స్టిల్ ఇది ఓడిపోయారంటే కనుక నెక్స్ట్ మ్యాచ్ హోమ్ గేమ్, ఆ తర్వాత మళ్ళీ పీబీకే వస్తే అవే గేమ్, ఆ 2 మ్యాచ్ల మీద చాలా గట్టి ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు అసలే ఫుల్ ఫామ్లో ఉన్నారు పీబీకేఎస్ బ్యాటింగ్ ఫార్మ్ పరంగా. ఆ తర్వాత ఆర్ఆర్తో ఒక మ్యాచ్ ఉంది, మళ్ళీ వీళ్ళు ఆర్సీబీ వెళ్ళి మ్యాచ్ ఆడాలి. సో అంత ఈజీగా ఏమీ కనిపించట్లేదు, బికాజ్ దే ఆర్ ప్లేయింగ్ టఫ్ టీమ్స్, దే ఆర్ ప్లేయింగ్ టీమ్స్ పీబీకేఎస్ కానీ ఇక్కడ ఆర్సీబీ కానీ, అరే మా ఫ్యాన్స్ కోసం అర్థం మేము గెలిచి చూపిస్తాం, మా క్యారెక్టర్ చూపిస్తామనే టీమ్స్. ఆర్ఆర్ స్ట్రాంగ్ టీమ్, ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ టీమ్. సో అంత తేలిగ్గా ఉండదు ఇక్కడ సిఎస్కే. సో వాళ్ళు ఖచ్చితంగా గెలుద్దాం అనుకుంటారు. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేసరికి దే డోంట్ వాంట్ టు లూజ్ టూ బ్యాక్ టు బ్యాక్. ఏదైతే హోమ్లో వాళ్ళు మ్యాచ్ కోల్పోయారు ఆర్సీబీ అగేన్స్ట్, అది గెలవాల్సిన మ్యాచ్, వాళ్ళకి 210 ఇస్ నాట్ అ బిగ్ స్కోర్ దేర్, కానీ వాళ్ళు ఓడిపోయారు. సో డెఫినెట్లీ ఇక్కడ గెలిచి ఆ 12 తెచ్చుకొని ఆ టాప్ 2 పొజిషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో ఎస్ఆర్హెచ్కి టాప్ 2లో వెళ్ళాలంటే కనుక చెన్నై మీద గెలుపు అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ డోర్ ఓపెన్ అయిచ్చేది. 2 కాఫీ కప్స్తో సర్వ్ చేసి మరి అక్కడ టాప్ 2కి తీసుకెళ్ళేంత పని అవుతుంది. సో ఇటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ టీం అసలు ఈ మ్యాచ్ అనేది ఏం జరగబోతుంది. ముందుగా మనం పిచ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఐఆమ్ షూర్ ఒక మంచి స్పిన్ ట్రాక్, ఒక స్లో ట్రాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేకేఆర్తో ఏదైతే ట్రాక్ పడిందో అలాంటి ట్రాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ లక్నోతో వచ్చిన ట్రాక్ వచ్చింది అంటే కనుక అది కూడా కొంచెం స్లో అవుతుంది బికాజ్ ఆఫ్ హ్యూమిడిటీ అండ్ ఆల్. సో ఆ ట్రాక్ వచ్చినా కూడా కాస్త స్లోనెస్ అనేది కనిపిస్తుంది. కేకేఆర్తో ట్రాక్ వచ్చిందంటే కనుక స్ట్రోక్ మేకింగ్ ఎస్ఆర్హెచ్కి అది కాస్త ఇబ్బంది అవుతుందని ఆలోచన. కాకపోతే డ్యూ వల్ల అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సీ ఎప్పుడైతే కేకేఆర్కి అగేన్స్గా చెన్నై చేస్ చేస్తున్నప్పుడు 140 కాబట్టి వాళ్ళు మెల్లగా ఆచితూచి ఆడుకున్నారు, అడితే 170-180 దాకా వెళ్ళిందంటే క్యాన్ దే స్టిల్ హ్యాబిట్ అనేది ఒక ప్రశ్నగా కనిపిస్తుంది. సో అదొక పెద్ద ఫ్యాక్టర్. తర్వాత చేజ్ చేయాలా లేకపోతే కనుక టార్గెట్ సెట్ చేయాలా. ఎస్ఆర్హెచ్ గురించి ఒక స్టాటిస్టిక్ మనం చూసాం, 13 వాళ్ళు 200+ కొట్టే ప్రయత్నం చేస్తే కేవలం ఒకేసారి దే హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్. కానీ వాళ్ళు ఎప్పుడైతే 200+ కొట్టారో డిఫెండ్ చేయడంలో చాలాసార్లు దే హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్. సో చేజింగ్లో 200 స్కోర్ వచ్చిందంటే వాళ్ళు కాస్త తడబాటు ఉంటుంది కాబట్టి దే విల్ బి థింకింగ్ చెన్నై ఏం చేద్దామని. ఒకవేళ స్లో ట్రాకే ఉంది అంటే కనుక దే వుడ్ వాంట్ టు ఫీల్ డ్యూ వస్తుంది తర్వాత సంగతి తర్వాత. మంచి ట్రాక్ వచ్చిందంటే దే మైట్ యాజ్ వెల్ వాంట్ టు బ్యాట్. లక్నో ట్రాకే వచ్చింది అంటే కనుక దే మైట్ యాజ్ వెల్ వాంట్ టు బ్యాట్. సో ఆ ట్రాక్ ఈ ట్రాక్ అనేది చూడాలి వాళ్ళు. ఎస్ఆర్హెచ్ నన్ను అడిగితే కనుక వాళ్ళు కూడా పిచ్చిని బట్టి నిర్ణయం తీసుకుంటారు, బట్ మళ్ళీ లక్నో ట్రాక్ వచ్చిందంటే దే విల్ బి హ్యాపీ టు బ్యాట్. అలాంటి ట్రాక్ వస్తే కొంచెం స్లో అయినా వీళ్ళు వాయించి వదిలి పెడతారు, బట్ క్రమేణా వికెట్లు కూడా పడే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం మంచి ఈక్వల్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ చూడొచ్చు. ఈక్వల్ కాంటెస్ట్ అంటే 160-170 వస్తుందని అడగక్కండి, ఈక్వల్ కాంటెస్ట్ డెఫినేషన్స్ మారిపోయాయి హిట్టింగ్ వల్ల. నన్ను ఆ ఫియర్లెస్నెస్ కానివ్వండి, వికెట్ల మీద ఉన్న బాల్ని కూడా కొట్టే ప్రయత్నాలు చేయడం కానివ్వండి, బ్యాట్స్మెన్షిప్ బాగా పెరగడం కానివ్వండి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి ఫస్ట్ బాల్ నుంచే అందరు బ్యాట్స్మెన్ పర్వాలేదు, నంబర్ 8 దాకా కూడా మా దగ్గర బ్యాటింగ్ ఉంది కదా మా సంగతి మేము చూసుకుంటామనే ఆలోచన కానివ్వండి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆడం. బట్ అగైన్ మీకు ఉదాహరణకి డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ చెప్తాం, యార్కర్లు వేసాడు రాశింకర్ అండ్ దానివల్ల కట్టడి చేయగలిగాడు, దాన్ని మిక్స్ చేశాడు, స్లోవర్ వన్ వేసాడు, కొంచెం కట్టర్ వేసాడు, మిక్స్ చేసుకుంటూ వెళ్ళాడు, అవే పనిగా అదే వేసుకుంటూ కూర్చోవాలి. యార్కర్లు బాగా వేసాడు, ముఖేష్ యార్కర్లు వేసాడు మిక్స్ చేస్తాడు, వైడ్ యార్కర్లు వేసాడు అది చేశాడు ఇది చేశాడు. సో అలాంటి కొన్ని ఆడాల్సిన అవసరం, కొన్ని పనులు చేయాల్సిన ఒక ప్రజ్ఞ ప్రతిభ ఉండాలి. అది నటరాజన్లో ఉంది ఇక్కడ ఎస్ఆర్హెచ్కి, అక్కడ పతిరాణలో ఉంది. వీళ్ళిద్దరే కీ బౌలర్లు అవ్వబోతున్నారు. కమిన్స్ ఉన్నాడు, భూమి ఉన్నాడు కాదనట్లేదు, అక్కడక్కడ మీకు జడేజా ఉన్నాడు, తీక్షణ ఆడొచ్చు కాదనట్లేదు, బట్ వీళ్ళిద్దరు చాలా కీలకమైన బౌలర్లు అవ్వబోతున్నారు. పత్తిరాణ అండ్ సిఎస్కే రిలేషన్ కోరిలేషన్ మనం ఆల్రెడీ చూసాం.
ప్రతి రన్ ఒక్క ఓవర్లో రన్స్కి వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిపోయే సిఎస్కే బౌలింగ్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ స్పిన్ కొంచెం బాగా గట్టిగా సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. సో హూ విల్ కమ్ ఇన్ టు దర్ స్క్వాడ్? డారెన్ మిచెల్ వద్దు అనుకుంటారా? ఎలాగో బ్యాటింగ్లో పెద్దగా ఉపయోగం లేదు, మనం బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి సమీర్ రిజ్వీకి అవకాశం ఇద్దాం అతని ప్లేస్లో, అండ్ అలాగే డారెన్ మిచెల్ వద్దు తీక్షణం తెచ్చుకుంటారా? లేదంటే కనుక ఇక్కడ రైట్ హ్యాండర్స్ ఉన్నారు, క్లాస్ అని ఉన్నాడు, వస్తే ఫిలిప్స్ రావచ్చు రేపు మన ఈ ఎస్ఆర్ఎస్ జట్లో ఫిలిప్స్ రావచ్చు, అలాగే సమంత్ ఉన్నాడు, నితీష్ ఉన్నాడు, శాంటనర్ కూడా తీసుకెళ్దాం. లేదంటే స్టార్టింగ్లో పవర్ ప్లేలో బౌలింగ్ వేయాలి, ఇక్కడ అభిషేక్ ట్రావిస్ రెడ్డి ఉన్నారు తీక్షణతో వేద్దామా, ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు. అండ్ సమీర్ రిజ్వీ హిమ్సెల్ఫ్ కెన్ బౌల్ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, అతను కూడా కాస్త బౌలింగ్ వేయగలడు. సో ఇక్కడ సిఎస్కే షుడ్ ట్రస్ట్ దేర్ ఇండియన్ బ్యాటింగ్ లైన్. రహానే రుతురాజ్ అంటున్నారు బాగానే ఉంది, ఇన్ఫ్యాక్ట్ దే కెన్ గెట్ బ్యాక్ రచిన్ రవీంద్ర కూడా, దానికి కారణం ఏంటంటే అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలడు, ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది అక్కడ డారెన్ మిచెల్ ప్లేస్లో. బట్ ఎంత కాదనుకున్న సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్కి ఈ యొక్క ఒకేజన్ యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ టు గో అండ్ బ్యాట్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో. పవర్ ప్లేలో అతను వచ్చాడంటే కనుక మన రన్స్ కొట్టగలడు, వికెట్లు పడచ్చు, బట్ ఆ గ్యాంబుల్ తీసుకోవాలి. గ్యాంబుల్ తీసుకోకుండా లీస్ట్ పర్ఫార్మింగ్ జట్ ఏదైనా ఉంది, పవర్ ప్లేలో మ్యాక్సిమైజ్ చేసుకోలేకపోయిన జట్ ఏదైనా ఉందంటే దాట్ ఈస్ సిఎస్కే. సో దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవాలి. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే ఒకే ఒక ఓటమికి ప్రపంచం అంతా దండోరా కొట్టి నేను అప్పుడే చెప్పాను, నేను ఎప్పుడో చెప్పారు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే రీతిలాడి విజయం సాధించారంటే ఏం మాట్లాడతారు ఇక్కడ. సి దే విల్ ప్లే ద సేమ్ వే, కాకపోతే ఈ స్లోవర్ ట్రాక్ మీద దిల్ బి టెస్ట్. ఆ టెస్ట్ కూడా ఎస్ఆర్హెచ్కి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఫైనల్ గెలవాలంటే ఇదే చెన్నైలో ఆడాలి, ఎటువంటి పిచ్ వస్తుందో తెలియదు. సో ఇటువంటి స్లోనెస్ ఆఫ్ ది సర్ఫేస్ అనేది ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది, వాళ్ళు అవే వెళ్ళినా కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా కాస్త పిచ్ స్లో అయ్యే అవకాశాలు మనం చూసాం ఆల్రెడీ, మొన్న జరిగిన మ్యాచ్లో కూడా పిచ్ స్లో అయింది, లాస్ట్ 3 గేమ్స్ హోమ్లో ఉన్నాయి అక్కడ కూడా స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదొక మంచి టెస్ట్ విచ్ దే హ్యావ్ టు అక్సెప్ట్ గ్లీఫుల్లీ. గ్లీ అంటే గుర్తుకొచ్చింది అక్కడ మనోడు వస్తాడా, రిచర్డ్ గ్లీసన్ వస్తాడనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఐ థింక్ ముస్తాఫీజర్ వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు, బట్ ముస్తాఫీజర్ వెళ్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఫుల్లీ స్పిన్ ట్రాక్ వచ్చిందంటే ముస్తాఫీజర్ ప్లేస్లో తీక్షణాన్ని తీసుకొచ్చి పతిరాణ ఒక డెత్ బౌలింగ్ వేసుకుంటాడు, తుషార్ దేశ్ పాండే ఉన్నాడు మాకు, దేశ్ పాండే ఇంకా పతిరాణ చూసుకుంటారు, తర్వాత సంగతి తర్వాత నిర్ణయం తీసుకుని నేను ఆశ్చర్యపోను. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక మ్యాచప్స్లో ఆయా మ్యాచప్లో ఉన్న వాళ్ళు పైచేసి సాధించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక మీ పతిరాణ వచ్చి డెత్ బౌలింగ్లో క్లాసన్కి వేస్తున్నాడు, క్లాసన్ పైచేసి సాధించాలి, పతిరాణ పైచేసి సాధించాడంటే స్కోర్ రాదు. క్లాసన్ నేను ఎందుకున్నానంటే క్లాసన్ కాస్త హోల్డ్ చేయడం ఇంపార్టెంట్, ఎస్పెషలీ సర్ఫేస్ స్లో అవుతున్నప్పుడు. ఎందుకంటే సర్ఫేస్ స్లో అవుతున్నప్పుడు అమ్మో వెనకాల క్లాసన్ ఉన్నాడా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. సో అతను ఒక 12th or 13th ఓవర్లో వస్తే బాగా హెల్ప్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో షాబాజ్ అండ్ నితీష్ రెడ్డి కెన్ హోల్డ్ ద ఫోర్ట్ 6th to 13th ఓవర్ల మధ్య, ఒకవేళ మిగతా వికెట్లు పడిపోయినా క్లాసన్ ఆ తర్వాత వచ్చి ఆడినా కూడా ఎస్ఆర్హెచ్కి బెటర్ ప్లాన్ లాగా కనిపిస్తుంది. సో ఇదొక బ్యాట్. అలాగే ఇటువైపు నుంచి చూసుకుంటే కనుక మీకు స్టార్టింగ్లో అద్భుతమైన రీతిలో మీకు రిజల్ట్ తీసుకొచ్చే విధంగా భూవీ కనిపించట్లేదు, కానీ భూవీ కెన్ స్టిల్ డూ ఇట్ ఫర్ ఎస్ఆర్హెచ్. భూమి వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా స్ట్రాంగ్ బ్యాట్లు అవుతుంది. మ్యాట్ హెన్రీ రుతురాజ్ ఎట్లా అవుట్ చేసాడు అలా భూమి కనుక అవుట్ చేయగలిగితే చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర స్పిన్నర్ మార్కండే మాత్రమే ఉన్నాడు, అండ్ అలాగే షాబాజ్ కూడా ఉన్నాడు, షాబాజ్తో బౌలింగ్ వేయిస్తారా చూడాలి. సో స్పిన్నర్లు వచ్చారంటే దూబేని ఎట్లా ఎదుర్కొంటారు కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్. దూబే శుభ్రంగా 10 బాల్ ఆడి ఏం చేయకుండా నెక్స్ట్ ఇంకో 10 బాల్లో 4 సిక్స్లు వేసాడంటే అతని స్కోర్ ఏమవుతుంది? 20 బాల్స్ అతని స్కోర్ 40 దాకా వెళ్తుంది, 4, 5, 6లు వేసాడంటే. సో అలా అతను కవరప్ చేసుకుంటాడు. సో స్పిన్నర్స్ వర్సెస్ దూబే బ్యాటింగ్ కూడా బాగా అద్భుతంగా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. వీళ్ళు భూవీ బోల్ట్ ధోని తెలియదు, అది జరిగితే కనుక ధోని హాస్ గాట్ అన్ అప్పర్ హ్యాండ్ భూమి మీద. సో అది జరిగితే ధోని పై చేసి సాధించాలి. కానీ ఇక్కడ మధ్య మధ్యలో ఎక్కడ కూడా ఎవరు కూడా రన్ చేస్తూ వెళ్ళిపోకుండా ఉండడానికి కమిన్స్ మిడిల్ ఓవర్స్లో బాగా వేయాలి. సో చాలా మటుకు డైనామిక్స్ కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్లో, ఎవరు ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఒకటి, ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా ఈ టీం కూడా ఫేవరెట్గా కనిపించదు. ఎస్ఆర్హెచ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ టీం, బట్ ఇక్కడ దాన్ని న్యూట్రలైజ్ చేసే, దాన్ని నలిఫై చేసే ఆస్పెక్ట్లు ఏమున్నాయి? చెపాక్, స్లోనెస్ ఆఫ్ ది సర్ఫేస్, స్పిన్నింగ్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని కాస్త న్యూట్రలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ ఐ ఫీల్ ఎస్ఆర్హెచ్ ఈజ్ ది ఫేవరెట్స్ టు విన్ దిస్ గేమ్. బట్ స్పిన్ మంత్రం, స్లోనెస్ వాటన్నిటిని కూడా చెన్నై బాగా ఆడగలదు. వాళ్ళు అలాగే ఆడారు, 15 ఏళ్ళ నుంచి అలాగే ఆడుతున్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఎందుకని ఈ ఒక్క మ్యాచ్ పాయింట్స్ టేబుల్ మధ్య పాయింట్స్ టేబుల్లో ఒక పెద్ద కల్లోలం సృష్టిస్తుంది అంటే కనుక, ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకోండి 12 పాయింట్ల దగ్గరికి వెళ్తారు. సో దే ఆర్ అహెడ్ ఆఫ్ మెనీ టీమ్స్. డీసీ 10 పాయింట్కి వచ్చింది, వాళ్ళకన్నా ఎస్ఆర్హెచ్ పైకి దూకేస్తుంది. కేకేఆర్ మన మ్యాచ్ ఓడిపోయారు, వాళ్ళకన్నా పైకి దూకేస్తుంది. రైట్, జీటీతో ఎలాగో సంబంధం లేదు, రాజస్థాన్ రాయల్స్తో హాయ్ హలో చెప్పుకునే అవకాశాలు దొరుకుతాయి వాళ్ళకి. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి.
సో ఇది జరగడం చాలా ఇంపార్టెంట్. లక్నో సూపర్ జాయింట్స్ ఇట్లా చూస్తూ ఉంటుంది, ఏంది వీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నారు ఏంది పరిస్థితి అని. అదే సిఎస్కే 10కి వచ్చింది అనుకోండి, ఢిల్లీ ఎట్ 10, సిఎస్కే 10, ఎస్ఆర్హెచ్ 10, ఇమీడియట్గా పైన మీకు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆహా ఎలా ఉందా పరిస్థితి, ముగ్గురు ఇక్కడ థర్డ్ ప్లేస్కి వెళ్తున్నారా ఫోర్త్ ప్లేస్కి వెళ్తున్నారా అనే ఆలోచన మెల్లమెల్లగా రావచ్చు. సో దానివల్ల ఢిల్లీ అనే ఒక ఒక ఎంటిటీ ఏదైతే ఉందో దాన్ని ఎంత బాగా ఆడి కొట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ దే డిడ్ టర్న్ అరౌండ్ రియలీ రియలీ వెల్. సో దాంతో మళ్ళీ ఒక కేకేఆర్ కానీ ఒక ఎల్ఎస్జీ కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని ఒక చిన్న థాట్ ప్రాసెస్ వస్తుంది. ఎలాగో పంజాబ్ ఆర్సీబీ విల్ నాట్ బి మైండింగ్ ఇట్ దాట్ మచ్ బట్ స్టిల్ అక్కడ ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ ఏమనుకుంటే మరీ ముఖ్యంగా ఆర్సీబీ, మనకి చెన్నైతో మ్యాచ్ ఉంది కదా కాస్త స్పాయిల్ పార్టీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వాళ్ళకి రావచ్చు. ముంబై కూడా ఎస్ఆర్హెచ్ మళ్ళీ వీళ్ళు వస్తున్నారు కదా వాంకెడేకి వీళ్ళ సంగతి చూద్దాం వాళ్ళకి ఆలోచన రావచ్చు. సో అన్ని విధాలుగా అన్ని టీంలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. పీబీకేఎస్ 2 మ్యాచ్లు చెన్నైతో ఆడాలి, దే కెన్ స్పాయిల్ ద పార్టీ ఆర్ సపోర్ట్ ద పార్టీ. సో ప్రతి ఒక్క టీం ఇన్వాల్వ్ అయింది ఒక మ్యాచ్ అనక. అందుకే ఈ మ్యాచ్ అనేది క్రాకర్ ఆఫ్ అ కాంటెస్ట్, ది మ్యాచ్ టు వాచ్. సండే ఏం చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ ముహూర్తాన్ని స్కెడ్యూల్ చేశారో తెలియదు, వాళ్ళు ఇదంతా ఊహించే ఉండరు. అనవసరంగా మీరు ఏదేదో అనుకొని అదేదో స్క్రిప్ట్ దేవుడు రాశాడు లేకపోతే హోమ్ మినిస్టర్ కొడుకు రాశాడు ఇవన్నీ వద్దు మనకి. ఇప్పుడు చాలా అద్భుతంగా కుదిరింది ఈ మ్యాచ్, ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం, ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇందాక అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్ బట్ ఆ స్లోనెస్ ఆఫ్ ది సర్ఫేస్ ఎంతవరకు వాళ్ళని వెనక్కి లాగుతారనేది చూడాలి. 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వాళ్ళకి నచ్చవు, 3 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వీళ్ళకి నచ్చవు. ఓటమిల్ నుంచి వస్తూ ఉన్నారు, మరి గాయపడే సింహం ఎవరు, ఆ శ్వాస అనేది ఎవరిది గర్జనగా మారుతుంది, ఎవరు అలా చూస్తూ ఉండిపోతారు, మీరే చూసి చెప్పండి. టిల్ దెన్.